మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ఏ ఒక్క రైతును ఆదుకోవడం లేదని ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతులను మరియు రైతులను ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్లో పట్టాదారు కాలం ఉండటం వల్ల కాస్తులో ఉన్న వారి పేరు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ను తీసివేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు ఎల్లమ్మ, కళ్యాణి, నాగమ్మ, ఉమా, శైలజ, అనిత, వెన్నెల, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రకటనలు ఇప్పించుకొని నువ్వు పేరు పొంగడించడం ప్రయత్నం చేసినావు. ఇది దుర్మార్గమైన చర్య, ఈ రైతాంగానికి వ్యతిరేకమైన చర్య. ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉండడం ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా చేసినటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అందుకే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ ఉండబడే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో జీవించే వాళ్ళు చెల్లించినటువంటి పన్నుల ద్వారా వచ్చే డబ్బును తీసుకుపోయి ఈ రాష్ట్రంలో చనిపోయిన రైతాంగానికి మరి సాయం చేయకుండా ఎక్కడో ఢిల్లీ, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో చనిపోయిన 700 కుటుంబాలకు కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున డబ్బు ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ రైతులకు సాయం చేసిన తర్వాత మానవ దృక్కోణం బయట చేయాలి, కానీ ఇక్కడ రైతులకు రూపాయి ఇవ్వకుండా నువ్వు బయట పోయేయడం అనేది జరిగింది. మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతాంగం విన్నట్టు ఉంటుంది. మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం రైతాంగాన్ని. అదే సందర్భం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో, ప్రజలు చెల్లించినటువంటి డబ్బు, రైతుల మరి ఎవరి భూములు అయితే ఉన్నాయో చట్టపరంగా మరి వాళ్ళ భూములకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పిందని చెప్పి చేస్తున్నాం. రైతాంగాన్ని మేలు కొలిపేటువంటి ప్రయత్నం, ఒక్క రైతు కూడా భవిష్యత్తులో ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో భరోసా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రైతు డిక్లరేషన్ రైతాంగం అంతా కూడా ఎగిరిపోవడం జరిగింది. పట్టేదారి కాలంలో ఉన్నటువంటి రైతుల పేర్లు ఉండడం వల్ల భూమి రైతు చేతిలో ఉంది, కానీ పట్టేదారు మాత్రం కాలంలో మాత్రం వీళ్ళ పేరు లేకపోవడం వల్ల ఇవాళ ధరలో పేరు నమోదు కాక భూములకు పట్టాలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి అటు బ్యాంకులో చుట్టూ పోదామంటే పట్టాలు పాస్బుక్ లేవు, తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టూ తిరిగితే మీ నెంబర్ వేరే టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మరి ఆరోపణలు చేసుకుంటూ పోయింది తప్ప సొల్యూషన్ మరి ఎవరు మాత్రం చెప్పలేదు, సమస్యకి పరిష్కారం మాత్రం ఎవరు చెప్పలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ రంగంలో వృద్ధి రైతాంగానికి వినాలంటారు. మనం టీవీలో చూసాం ధాన్యం కొట్టుకోకపోయేది కాలంలో పోతానే దేవుకున్నటువంటి పరిస్థితి. అలాంటి రైతాంగాన్ని కూడా ఆదుకునేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. మన దగ్గర సుమారు 12,000 పైచిక్కు ఎకరాల దగ్గర 82,000 ఎకరాలు సాగేస్తే మరి ఆ పోయినటువంటి మిర్చి పంట నష్టపరిహారం చెల్లించాలని మరి రాష్ట్ర ప్రభుత్వం తుత్తు మంత్రంగా సర్వే నిర్వహించింది. మీ రిపోర్ట్ అయితే పంపాం ఎకరానికి మరి 3 లక్షల రూపాయలు నష్టపోయిందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ ప్రాథమిక రిపోర్ట్ ప్రకారంగా పంపినటువంటి